ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడని వరదలో ముంచెత్తడంతో ఇప్పుడు అందరికి కూడా మదిలో తొలిచేది అమరావతి సేఫా కాదా, అమరావతికి కూడా వరదలు వచ్చాయా? మరోపక్క గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అమరావతికి వరదలు వచ్చాయి, మరోపక్క సెక్రటేరియట్ మునిగిపోయింది, మరోపక్క హైకోర్టులో మునిగిపోయింది, మరోపక్క చంద్రబాబు నాయుడు నివాసం కూడా మునిగిపోయింది, బఫర్ జోన్లో ఉంది, మరోపక్క తాత్కాలిక హైకోర్టు భవనం అవ్వచ్చు, తాత్కాలిక సచివాలయం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మునిగిపోయాయని చెప్పేసి అప్పుడైతే మాత్రం తెరపైకి తెచ్చారు. ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతిని వదిలేసి విజయవాడ, విజయవాడకు వచ్చింది మొత్తం కూడా కృష్ణా వాటర్ కాదు, బుడమేరు. బుడమేరు ఎఫెక్ట్ తోటే బుడమేరు చుట్టూ ఆక్రమణలు కట్టేసి ఆ బుడమేరు వెళ్లకుండా దాదాపు 150 కిలోమీటర్లు వెళ్ళి కొల్లేరులో కలవాలి. కొల్లేరులో కలవాల్సినటువంటి ఆ బుడమేరుని ఆక్రమించి కృష్ణలంక, సింగునగరు, రాజరాజేశ్వరి నగరు ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురై అది వెళ్ళలేని పరిస్థితి ఉంది. మరి ఏం చేస్తుంది? ఎక్కువైపోయింది వరద ప్లోటు. పక్కన తెలంగాణలో ఖమ్మం నుంచి వచ్చేటటువంటి వరద ఫ్లోటు, ఇవన్నీ కృష్ణానదికి ఓన్లీ నాగార్జునసాగర్ నుంచి వచ్చేటటువంటి ఫ్లోటింగే. నాగార్జునసాగర్, పులిచెంతల తర్వాత ప్రకాశం బ్యారేజీ, కృష్ణానదికి ఇంకెక్కడా కూడా వచ్చేయలేవు. మరోపక్క ఇటు ఖమ్మం నుంచి కొన్ని కీసరా ఇటు వచ్చేటటువంటి పాయ ఉంటుందన్నమాట, ఆ పాయ వచ్చేసి కృష్ణానదిలో కలుస్తుంది. కీసర బ్రిడ్జి దగ్గర కింద మనం విజయవాడ వెళ్తుంటే ఆ కీసర బ్రిడ్జి మీద కింద నుంచి వచ్చేటటువంటి ఆ పాయ వచ్చేసి కృష్ణానదిలో కలుస్తుంది అన్నమాట. ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ వరద కూడా కొంత బుడమేరు మీద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. మైలవరం నుంచి అక్కడ ఫెర్రీ దగ్గర త్రివేణి సంగమం అక్కడ హారతలు ఇస్తారు, అక్కడ కలిసి అక్కడ నుంచి వస్తుంది. అక్కడ నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో VTPS, ఆ VTPSలో ఒక కాలువేమో కృష్ణానదిలోకి వస్తుంది, ఒక కాలువేమో కృష్ణానది నుంచి అక్కడికి వెళ్తుంది అనమాట. VTPS విద్యుత్ ఉత్పత్తికి ఆడ వెళ్ళేసి అక్కడ నుంచి హీట్ వాటర్ మళ్ళీ కృష్ణానదిలో కలుస్తుంది అనమాట. వెళ్ళటం రావటం అవి మనం హైవే మీదే చూస్తుంటాం, రెండు కాలువలు ఉంటాయన్నమాట. అట్లా దీనిపైన అనమాట బుడమేరు నుంచి వచ్చేటటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని విజయవాడలోకి ఇట్లా వస్తుంది అనమాట. దాన్ని అప్పట్లోనే రాజశేఖర రెడ్డి హయాంలోనే కాలువ ఒకటి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చేశారు. ఆ ప్రయత్నం ఇంకా సఫలం అవ్వలేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి? అమరా అనేది ఇప్పుడు చాలామందికి సందేహం వెలువచ్చుతుంది అనమాట. ఇంత విజయవాడకి ఇంత తాగిడొస్తే అమరావతి సేఫ్లోనే ఉన్నాయి, రోడ్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మరోపక్క అమరావతికి ఇక్కడ కూడా ఈ అంటే కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా నది తర్వాత అటు గుంటూరు డిస్టిక్ వస్తుంది అనమాట. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత అటు గుంటూరు డిస్టిక్ వస్తుంది కాబట్టి అక్కడంతా కూడా ఎఫెక్ట్ లేదు. కృష్ణానది పొంగి పొరిలితే ఎఫెక్ట్ పడేది. కృష్ణానది మాత్రం వరద ఉధృతి వచ్చిన తర్వాత 12 లక్షల క్యూసెక్లు వచ్చినా సరే ప్రకాశం బ్యారేజీకి సరిపడా నీళ్లు అవలేలగా వెళ్ళిపోయాయి. ఇంకా దాదాపు 30-40 వేల క్యూసెక్లు కనుక వస్తే మాత్రం బ్యారేజ్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం బుడమేరు, కృష్ణానది వాటర్ కూడా కొంత ఎఫెక్ట్ అవ్వడంతో ఈ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అటు అమరావతిలో సెక్రటేరియట్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు నివాసం అవ్వచ్చు, మరోపక్క సెక్రటేరియట్, మరోపక్క అమరావతి ఇవన్నీ కూడా మళ్ళీ హైకోర్టు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా వరదల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమి లేదు. కట్టేవి కూడా కొంచెం హైట్లోనే ఉంటు వరద తాగిని తట్టుకునే విధంగా, భవిష్యత్తులో వరద వస్తే ఏ విధంగా ఉంటుందనే విధంగానే దీన్ని కొంచెం ఆలోచించే ఇది నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వీటికి ఎఫెక్ట్ ఏమి లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కాబట్టి అమరావతి సేఫ్ జోన్లో ఉందనేది మనం చెప్పవచ్చు.